మహాత్మా గాంధీ వంశ వృక్షం. జాతిపిత మహాత్మా గాంధీ పుట్టి నేటికి 150 సంవత్సరాలు, చనిపోయి 70 సంవత్సరాలు పైనే అయింది. జాతి గుండెలలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహాత్ముడి వారసులు ఏమయ్యారు, ఎక్కడున్నారో ఒకసారి వెతుకుదాం. మహాత్మా గాంధీకి 4 కుమారులు, హరిలాల్ గాంధీ, మణిలాల్ గాంధీ, రామదాస్ గాంధీ, దేవదాస్ గాంధీ. ఒక్కొక్కరిది ఒక్కో రకమైన జీవన శైలి. కుటుంబ సభ్యులు 150 మందికి పైనే. బాపూజీ కుటుంబం సభ్యులు ఎంత మంది ఉన్నారు? వారంతా ఎక్కడ ఉన్నా ఎప్పుడైనా కలుస్తారా? జాతిపిత వారసులు ప్రస్తుతం ఎలా ఉన్నారు? హరిలాల్ గాంధీ జీవితం కొంచెం చెదిరిపోయింది. మహాత్ముని సూత్రాలు, ఆదర్శాలను ఆయన విభేదించేవారు. ఆయన ఒక్కరే ఒకవైపు ఉండిపోయారు. మిగతా 3 కుమారులు గాంధీతో కలిసి దక్షిణాఫ్రికా వెళ్లిపోయారు. 3 మగపిల్లలు గాంధీ వెంటే ఉన్నారు. కానీ దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చేటప్పుడు రామదాస్, దేవదాస్ తిరిగి వచ్చారు. మణిలాల్ గాంధీ అక్కడే ఉండి వ్యాపారంలో స్థిరపడ్డారు. వారి పిల్లలు అక్కడే పెరిగి పెద్దవారయ్యారు. రామదాస్ గాంధీతో పాటు ఉన్నారు. దేవదాస్ గాంధీ చెన్నై వెళ్లిపోయారు. దీంతో ఒక్కొక్కరు ఒక్కో చోట స్థిరపడిపోయారు. ప్రస్తుతం గాంధీజీ కుటుంబంలోని 4వ తరం వచ్చింది. వీళ్లు దేశ విదేశాలకు వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. వేర్వేరు ప్రాంతాలు, మతాల వారిని వివాహాలు చేసుకుని ప్రపంచమంతా ఒక్కటే అనే భావనతో ఉన్నారు. ఇలా భారతీయులతో పాటు విదేశీయులు, హిందూ ముస్లింలను కొందరు వివాహం చేసుకున్నారు. అందుకే అంతర్జాతీయ సమైక్యత గాంధీ కుటుంబంలో కనిపిస్తోంది.